ఓ ప్రభుత్వ ఉద్యోగి రెడ్ శాండిల్ స్మగ్లర్లతో స్నేహాస్తం అందించి అడ్డంగా బుక్ అయ్యాడు. ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్కు సహకరించిన అతను ఇప్పుడు జైలు ఊచలెక్కిస్తున్నాడు. రెడ్ శాండిల్ స్మగ్లర్లతో చిత్తూరు జిల్లా జైలు ఉద్యోగి దోస్తీ నిర్వాకం తాజాగా బయటపడింది. బెంగాల్ రెడ్ స్మగ్లర్లతో బరితెగించిన ఎర్రబంధం కడప జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడి జైలుకు వెళ్లిన స్మగ్లర్లతో జత కలిసిన చిత్తూరు జిల్లా జైలు ఉద్యోగి దొరికిపోయి ఇప్పుడు ఊచలెక్కిస్తున్నాడు. చిత్తూరు జిల్లా జైల్లో పనిచేస్తున్న ముబారక్ కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్లతో జతకట్టి అడ్డంగా బుక్ అయ్యాడు. ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారంలో శేషాచలం నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించిన నెట్వర్క్పై కన్నేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు ఇంటి దొంగల లింకులను పసిగట్టారు. పశ్చిమ బెంగాల్కు చెందిన బడా స్మగ్లర్ శ్యామ్రావు, అతని అనుచరుడు ప్రతిభన్ కదలికలపై కన్నేసిన కడప జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరికి సహకరించిన చిత్తూరు జిల్లా జైలు ఉద్యోగి ముబారక్ పాత్రను రట్టు చేశారు. ఒక్క నిమిషం ఉండు. ఓకేనమ్మా. తీసుకుని ఏడాదిన్నర క్రితం ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన శ్యామ్రావును చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. అప్పుడు జిల్లా జైలు హెడ్ వార్డర్గా పనిచేస్తున్న ముబారక్ శ్యామ్రావుతో పరిచయం పెంచుకున్నాడు. శ్యామ్రావుకు బెయిల్ ఇప్పించేందుకు ముబారక్ సహకరించాడు. ఇలా ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారంలోనూ కొనసాగింది. అంతేకాదు, ఆర్థిక పరమైన లావాదేవీలు కొనసాగించేందుకు ఉపయోగపడ్డ జైలు హెడ్ వార్డర్ ముబారక్ రెడ్ శాండిల్ స్మగ్లర్ శ్యామ్రావుకు ముఖ్యుడైపోయాడు. స్మగ్లింగ్ లావాదేవీలకు సహకరించిన ముబారక్తో ఎర్రబంధం బలపట్టడంతో శ్యామ్రావు ఎర్రచందనం అక్రమ రవాణాలో రాణించగలిగాడు. విచారణలో ముబారక్ బండారం బయటపట్టడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. యూనిఫామ్ వాళ్ళు పెట్టుకుంటే మాకు క్లారిటీ ఉండదు సార్. సివిల్ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు కూడా వాళ్ళే అనుకుంటాను. ముబారక్ గుట్టు రట్టు చేసిన కడప జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. నేషనల్ రెడ్ శాండిల్ స్మగ్లర్ టీమ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు టోటల్గా భూటాన్, చైనా, నార్త్ ఈస్ట్, నేపాల్ ఈ పరిసర ప్రాంతాల్లో కనెక్షన్స్ ఏర్పాటు చేసుకుని ఒక ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ రాకెట్ని వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళు ముఖ్యంగా ప్రణబ్ కుమార్ దేవ్ బర్మన్ అలియాస్ ప్రమోద్ కుమార్ అలియాస్ ప్రమోద్, బ్రిజేష్ కుమార్ శర్మ, వీరితో పాటు వారి అనుచరులైనటువంటి పృథ్వీరాజ్ కుమార్ రెడ్డి, ఏగూరి భాస్కర్, మొహమ్మద్ ముబారక్ల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలోనే చిత్తూరు జిల్లా జైల్లో వార్డర్గా పనిచేసినటువంటి ముబారక్ అనే వ్యక్తి కూడా వీళ్ళకి సహకరించడం జరిగింది. మనం ఈ ఆపరేషన్లో సుమారు 1.1 టన్ను రెడ్ శాండిల్ పట్టుకోవడం జరిగింది. దీనివల్ల సుమారు ఇంటర్నేషనల్ మార్కెట్లో 2.5 to 3 crores ఉంటుంది. దీంతోపాటు ఒక ఫోర్డ్ కారు, ఒక క్వాలిస్ వెహికల్, తర్వాత ఒక 7 cell phones, మిగతా ఐటమ్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి రెడ్ శాండిల్ స్మగ్లర్లతో స్నేహహస్తం అందించి తాజాగా బుక్ అయ్యాడు. ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్కు సహకరించిన అతను ఇప్పుడు జైలు ఊచలెక్కిస్తున్నాడు. రెడ్ శాండిల్ స్మగ్లర్లతో చిత్తూరు జిల్లా జైలు ఉద్యోగి దోస్తీ నిర్వాకం బయటపడింది. బెంగాల్ రెడ్ స్మగ్లర్తో బరితెగించిన ఎర్రబంధం కడప జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడి జైలుకు వెళ్లిన స్మగ్లర్లతో జత కలిసిన చిత్తూరు జిల్లా జైలు ఉద్యోగి అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు ఊచలెక్కిస్తున్నాడు. చిత్తూరు జిల్లా జైల్లో హెడ్ వార్డర్గా పనిచేస్తున్న ముబారక్ కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్లతో జతకట్టి అడ్డంగా బుక్ అయ్యాడు. ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారంలో శేషాచలం నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించిన నెట్వర్క్పై కన్నేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు ఇంటి దొంగల లింకుల్ని పసిగట్టారు. పశ్చిమ బెంగాల్కు చెందిన బడా స్మగ్లర్ శ్యామ్రావు, అతని అనుచరుడు ప్రతిభన్ కదలికలపై కన్నేసిన కడప జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరికి సహకరించిన చిత్తూరు జిల్లా జైలు ఉద్యోగి ముబారక్ పాత్రను బయటపెట్టారు.
ఏడాదిన్నర క్రితం ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన శ్యామరావును చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. అప్పుడు జిల్లా జైలు హెడ్ వార్డర్గా పనిచేస్తున్న ముబారక్ శ్యామరావుతో పరిచయం పెంచుకున్నాడు. శ్యామరావుకు బెయిల్ ఇప్పించేందుకు ముబారక్ సహకరించాడు. ఇలా ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారంలోనూ కొనసాగింది. అంతేకాదు, ఆర్థిక పరమైన లావాదేవీలు కొనసాగించేందుకు ఉపయోగపడ్డ జైలు హెడ్ వార్డర్ ముబారక్ రెడ్ శాండిల్ స్మగ్లర్ శ్యామరావుకు ఇప్పుడు ముఖ్యుడైపోయాడు. స్మగ్లింగ్ లావాదేవీలకు సహకరించిన ముబారక్తో ఎర్ర బంధం బయటపడటంతో ఇప్పుడు ముబారక్ ఊచలు లెక్కిస్తున్నాడు. విచారణలో ముబారక్ బండారం బయటపడటంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముబారక్ గుట్టు రట్టు చేసిన కడప జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.